కరోనా నివారణకు గురజాల మండలము దైదశ్రీ అమరలింగేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 11 నెలలుగా పరమాత్మ ప్రణవ అహోరాత్ర మహారుద్రయాగం నిర్విరామంగా సాగుతోంది. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి నేతృత్వంలో 24 గంటలు హోమం అన్నదానం జరుగుతోంది. ఈ యజ్ఞంలో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త ఆధ్యాత్మిక గాయకుడు పిప్పల్ల ప్రసాదరావు సారథ్యంలో రెండచింతల మండలము పాల్వాయి గ్రామంలో నగర సంకీర్తన ఆధ్యాంతం భక్తి శ్రద్ధలతో సాగింది. ఈ నగర సంకీర్తన భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు స్థానిక సర్పంచ్ మందలపు విజయలక్ష్మి తనయుడు హనుమిరెడ్డి అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రమణారెడ్డి, లక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు. లక్ష్మీనాథములు నీకు రౌద్ర రూపకు అభయప్రదాత, 5 దండములు నీకు అమర గాత్ర, 10 దండములు నీకు పవన తనయ, 100 దండములు నీకు వజ్రకాయ, 1000 దండములు సర్వమే క్షమస్వ.
జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో రామచంద్ర. తిరునామా మీద మళ్ళీ వెళ్దాం. సరే చెప్తాను, చెప్పేద్దాం. ఫోటో తీసుకోవడానికి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనందరికీ తెలిసినటువంటి విషయం, దైదాబిలంలో గత 11 నెలలుగా కాశీ విశ్వనాథ స్వామి ఆధ్వర్యంలో పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా నివారణార్థం మహారుద్రయాగం జరుగుతోంది. మరి దాని నిమిత్తం కొద్ది రోజులుగా పల్నాడు ప్రాంతం అంతా కూడా భగవన్ నామ స్మరణతో మారుమ్రోగుతోంది. మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి మమ్మల్ని రప్పించి ఈరోజు కార్యక్రమంగా పాత పాలవాయి రెండచింతల మండలంలో ఉన్నటువంటి గొప్ప గ్రామంలో వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఈరోజు కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులందరూ కూడా తరలివచ్చి ఈరోజు ఆ కార్యక్రమానికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేసినందుకు ఆ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ